శ్రీకాకుళం జిల్లా సార్ 24% బర్న్స్ 24% ఫస్ట్ బెడ్ కూడా చూసారు సార్ ఫస్ట్ బెడ్ రెండో బెడ్ వచ్చి 50 చంద్రశేఖర్ గారు అదే చాలా వరకు ఇది మీ లాస్ట్ లో వచ్చినటువంటి ఈ టెంపుల్లో వేస్తే కదా అవి అక్కడక్కడ దాన్ని తీసేసి లాస్ట్ సర్జరీ చేస్తారు నార్మల్స్ మీరమ్మా మాట్లాడాడు బాగా ఉన్నాడు ఆయన ఏం చెప్పాడు రాజకాటలో ఉన్నా నిన్ను కాపాడలేదు డ్రెస్ కోట అని చెప్పాడు డైరింగ్ చాలా బాగున్నాడు ధైర్యం ఉన్నాడు మనిషి దేవుడు ఆయన అందరూ కూడా దేవుడు ఉన్నారు కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న ముందు తీసేస్తారు ఇవ్వాలి పడక్కర్లేదు మనిషి కూడా అందరికంటే తెలియదు అందరికంటే మీ ఉదయం మీరు అదే పడి మీరు ఏడ్చు అందరి మీ వాళ్ళని ఖరాబ్ చేయాలి దాని వల్ల పేరుకుపోతారు అట్లా కాకుండా మీరు వేరే ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికార్డ్ అవుతారు
బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన్న 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇప్పిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. అంత ట్రీట్మెంట్ ఎంత ఖర్చు పెడతాం, అందుకే వచ్చే నిన్న మానిటర్ చేస్తున్నాం. జరగకూడదు, జరిగింది, మన చేతల్లో లేదు, కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరే, 57% ఉందమ్మా, కానీ అందరికంటే అత ధైర్యం చూసా ఇంజనీర్ కదా ధైర్యం ఉన్నట్టు నేను మాట్లాడారు. మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరిగితేనే షాక్ అయ్యారు. నేను అడిగాను, జ్ఞాపకం చేస్తారు, అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు. దెబ్బల కంటే మనకు షాక్ ఇవ్వచ్చు, దెబ్బలు తక్కువ మెంటల్గా షాక్ ఇవ్వండి. ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నుంచి చేస్తున్నా, మా ఆఫీస్ సెక్రటరీ మానిటర్ చేస్తుంది, సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు, అన్ని చేసి తిరిగి వస్తాం. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, అందరూ విశాఖపట్నం తెలుసుకోరా. దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలి కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా ధైర్యంగా ఉండండి. అన్నిదారు చూడడానికి ఉండడానికి ఏం కదా, ఏ వేరకూడదు. ఏడీ శ్రీనివాసంటే నువ్వు ఆయన ధైర్యపడతావు, ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏ కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. 2 రోజులు సరేనా, సరేనా బాధ్యత, సరేనా ధైర్యంగా ధైర్యం. Thank you.